తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సార్ ఆచార్య కోదండరామ్ గారికి, సోదరు సమాధాన దిలీప్ కుమార్ గారు, గంగయ్య గారు, చిన్న స్వామి గారు, సతీష్, ఇంకా నా మిత్రులు కొత్తారు కాబట్టి కొంతమంది పేరు తెలియదు కాబట్టి దయచేసి ఇటు అనుకోవద్దు. ఈ వేదిక నాయకులు పెట్టారు, నాతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు, నా మిత్రులు అందరికీ నేను నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితిలో 2000 నేను జాయిన్ అయ్యాను. అప్పుడు 2001 ఫస్ట్ లోకల్ బాడీ ఎన్నికలు రావడం జరిగింది. దాంట్లో రాజాపేట మండల పరిషత్ అధ్యక్షుడిగా నేను గెలవడం జరిగింది. అప్పటి నేను కేసీఆర్లో కలవలేదు, మండల పరిషత్ అయ్యవలకుండా తెలంగాణ అభిమానం మీద నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2004 నేను అంతకుముందు 2001 పూర్వము కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికై ఉన్నాను రాజపేట మండలంలో. నన్నటి మా స్వగ్రామం 2004 నల్లగొండ పార్లమెంటుకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు నేను పోటీలో ఉన్నవాళ్ళం. అయితే మేమంతా నమ్మింది ఏంటంటే తెలంగాణ వస్తే చాలా బ్రహ్మాండంగా మన యువకులకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు నీళ్ళు వస్తాయి, ఏ కష్టాలు ఉండవు, వలసలు ఉండవు, విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్లో పరిగెత్తుతుంది తెలంగాణ అని అనుకున్నాము. కానీ జరిగింది ఏంటంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నిజానికి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సార్ కోదండరామ్ సార్ గారు, నేను నిజంగా చెప్తున్నాను నాకు చాలా సంఘటనలు తెలుసు, సోనియా గాంధీ గారిని కన్విన్స్ చేయడంలో గొప్ప ప్రతిభ కనపరిచిన వ్యక్తి సార్ కోదండరామ్ గారు. ఇది వాస్తవం. సార్తో పాటు జయశంకర్ సార్ కూడా ఉంటే నిజానికి ఎన్నడూ కూడా సోనియా గాంధీ గారు కేసీఆర్ లో నమ్మలేదు. ఇంటర్మీడియట్ అనుబడి పడదన్న ఏంటి మనిషి విధంగా ఆమె అతన్ని చూసేది. కానీ నాకు పక్క తెలుసు, నేను కేసీఆర్ ద్వారానే చెప్తున్నమాట, ఆయన చెప్పిందే చెప్తున్నా మీకు. ఆయన యొక్క నిస్వార్థమైన ఒక భావజాలం కనిపించింది. కాబట్టి కోదండరాం మళ్ళీ మళ్ళీ కలిసి అసలు జరుగుతున్న బాధలు ఏంటి, ఇక్కడ తెలంగాణ ప్రజలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ ఉద్యోగాలు ఏంటి, నిధులు ఏంటి, నియామకాలు ఏంటి అని వాటి మీద పూర్తిగా సార్లు చర్చించి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ఇచ్చినాక మీకు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో, చెప్పింది చేయడు, చేసి చెప్పడు. ఆయన నాలుగు ఎటువంటిదంటే నువ్వు ఎటు మరణించినా నీకు కరెక్ట్ అనిపించే విధంగా ఒక అబద్ధాన్ని 100 చెప్పి ఇది నిజం అనిపించే విధంగా ఆయన ప్రవర్తిస్తాడు. ఆయన వ్యక్తిత్వమే అలాంటిదన్నాడు. ఇప్పుడు ఒక గంట కింద మాట్లాడిన మాట ఇంకొక గంట తర్వాత నేను కదా నేను అన్నానంట. ఎన్నో రకాల అబద్ధాలు మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. 2014 ఎన్నికల్లో ఆయన ఎన్నికప్పుడు అబద్ధంలో ఎక్కుతూ ఆయన ఫామ్హౌస్ నుంచి బయలుదేరినప్పుడు ఒక మట్టి తాంబాల నెట్ల పెట్టుకొని మొత్తం తెలంగాణలో నేను బంగారపు దూరత చేస్తాను, బంగారపు దూరత నిజంగా కూడా బాగా అనిపించింది మాకందరికి. మనందరికి కూడా ఏమనిపించిందంటే నిజంగా కేసీఆర్ ఎదవప్పుడు బంగారం దుర్గ చేశాడట అని అనుకున్నాను. ఇలా బంగారం దుర్గ కాదు, ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం కావచ్చు, తెలంగాణ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ ఎంప్లాయీస్ కూడా కావచ్చు, ఎంత ఘోరమైన ముఖ్యమంత్రి భవిష్యత్ ఎదగకుండా భారతదేశం కూడా ఇవ్వకుండా. ఈ ముఖ్యమంత్రి ఎదుగుతుంటే పంటే ఎవరు, పండు కొంటే పక్క పండే బాత్రూమ్ ఉండాలి, పక్క పండే అసెంబ్లీ ఉండాలి, పక్క పండే సెక్రటరీ ఉండాలి. ఇది వాస్తవం, మనం చూస్తున్నాం, కళ్ళ చూస్తున్నాం. తెలంగాణలో ఒక సాధన ఉండదు, అన్ను కార్డు బోర్డు ఎన్ని చేయడదు. అయిన ఇప్పుడు అన్ను కార్డు బోర్డు ఎన్ని చేయడైనప్పుడు రాష్ట్రానికి ఎంత మంచి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
ఆయన మీద కోపం కావాలను, ఆయన చేసే పనుల వల్ల ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందుల పాలైపోతున్నారని మనం ఒకసారి గమనించుకొని ఇవాళ నిజంగా కూడా కోదండరాం సార్ ఒక మంచి స్టెప్ తీసుకున్నాడు. ఈ స్టెప్ కానీ తీసుకోకపోతే తెలంగాణలో అమ్ముకోవడమే ఆయన ఉంటాం. మరి చూస్తే మాయం చేసే కుటుంబ బతు, కొడుకు బతికు, అల్లుడు బతికు, బిడ్డ బతికు ఇక్కడ చూస్తే అయిపోయారు. ఇప్పుడు ఎందుకంటే అదే మనం గుడి గుడి లింగాలు తింటారంటే వాళ్ళు గుడి గుడి లింగాన్ని తిన్న భూమిని కూడా కొట్టుకుంటారంటే చూసే వారికే మాయం అయిపోతుంది. అలాంటి గొప్ప వ్యక్తులు ఆ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించాలంటే తెలంగాణ జనసమితి ఒక్కటే చాలా విజయంలో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీ దాంట్లో నిజాయితీగా ఎలాంటి కల్పేషన్ లేకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 14-18 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి కోదండరాం సార్ గురించి మనకు అందరికీ తెలుసు కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరిచి మనమందరం వారికి అడుగులు అడుగు ముందుకు పోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.